హలో నమస్తే వెల్కమ్ దిస్ఇస్ దివేశ్వర్ తమిళ తెలుగు భాషల్లో ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి లేడీ సూపర్ స్టార్ అని పెంచుకుంటున్న నయనతారాను హీరో ధనుష్ పది కోట్లు డిమాండ్ చేయడం ఇప్పుడు కాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది అసలు ధనుష్ నయనతార మధ్య రాజుకున్న వివాదం ఏమిటి అది కోర్టు వరకు ఎందుకెళ్ళింది నయనతారాను ధనుష్ పది కోట్లు డిమాండ్ చేసేంత నేరం ఆమె ఏం చేసింది అనే విషయాల గురించి తెలుసుకుందాం నయన్ విఘ్నేష్లు లు తమ పెళ్లి స్ట్రీమింగ్ రైట్స్ నెట్ఫ్లిక్స్ ఇచ్చారు అయితే నయన్ విఘ్నేష్ల మీద డాక్యుమెంటరీని విడుదల చేయడం ఆలస్యమైంది అలా ఆలస్యం అవ్వడానికి హీరో ధనుష్ కారణమని తెలుస్తోంది నయన్ విఘ్నేష్ లైఫ్లో నేను రౌడీ అనే చిత్రానికి ఎంతో ప్రాధాన్యం ఉంది ఈ సినిమాను ధనుష్ నిర్మించాడు ఆ సినిమాలోని కొన్ని లిరిక్స్ క్లిప్స్ సీన్స్ ని వాడుకుంటామని దానికి సంబంధించిన ఎన్ఓసి కావాలని ధనుష్ ను నయన్ కోరిందట కానీ దానికి ధనుష్ ఒప్పుకోలేదు ఎన్నిసార్లు ఈ విషయం గురించి అడిగినా అనుమతి ఇవ్వలేదు ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తమ కెమెరాలతో తీసిన సీన్స్ లోని విజువల్స్ ను మూడు సెకండ్ల పాటు ఆ డాక్యుమెంటరీలో వాడారు తన సినిమాకి సంబంధించిన మూడు సెకండ్ల ఫుటేజ్ వాడినందుకు పది కోట్లు చెల్లించాలని నయనతరకు లీగల్ నోటీస్ పంపాడు ధనుష్ దీనిపై చాలా తీవ్రంగా స్పందిస్తూ ఒక బహిరంగ లేఖను విడుదల చేసింది నయనతార నువ్వు నిర్మాతమైనంత మాత్రాన మా పర్సనల్ లైఫ్ మీద నీకు ఎలాంటి రైట్స్ ఉండవు నీ సినిమాలోని క్లిప్స్ వాడుకునేందుకు నువ్వు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టే మా సొంత కెమెరాల్లో తీసుకున్న సీన్స్ను వాడాం దీనిపై నీకు అభ్యంతరం దేనికి ఈ విషయాన్ని మేము కోర్టులోనే తేల్చుకుంటాం దీన్ని బట్టి నీ వ్యక్తిత్వం ఏమిటో తెలుస్తోంది స్టేజ్ మీద నీ పిచ్చి ఫ్యాన్స్ని మభ్యపెట్టేలా ఎన్నో నీతి వ్యాఖ్యలు చెబుతావు కదా నువ్వు మాత్రం అవి పాటించవు అసలు మా మీద నీకెందుకు అంత ద్వేషం ఎందుకు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నావు నువ్వు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన మాటల వల్ల నా మనసు ఎంతో గాయపడింది అది నేను ఇంకా మర్చిపోలేదు నీతో ఉన్న వాళ్ళ సక్సెస్ని చూసి కుళ్ళుకోకుండా ఉంటావని నీలో నువ్వు మనశ్శాంతిని వెతుక్కుంటావని ఈ లెటర్ షేర్ చేస్తున్నాను ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇంత పెద్ద సక్సెస్ అయ్యాను నేను ఇంత హ్యాపీగా ఉండడం వల్ల నీకు వచ్చిన నష్టమేమీ లేదు ఎవరి పని వారిది ఎవరి అదృష్టం వారిది ఇప్పుడు నేను చెప్పిన మాటలకు కౌంటర్గా ఏదో ఒక ఈవెంట్లో మళ్ళీ నాపై పంచులు వేస్తావు మంచిదే ఆ దేవుడు ఉన్నాడు అన్నీ చూస్తాడు ఒకరి బాధను చూసి సంతోషించడం చాలా ఈజీ కానీ ఎదుటి వారి సంతోషంలోనే మన సంతోషం ఉంటుందనేది వాస్తవం ఇదే మా డాక్యుమెంటరీ ఉద్దేశం కూడా నువ్వు కూడా ఆ డాక్యుమెంటరీ చూడు నీ మైండ్ సెట్ మారుతుందేమో ఎదుటి వారికి ప్రేమను పంచడమే ముఖ్యం నువ్వు కూడా ఏదో ఒక రోజు అందరికీ ప్రేమ పంచుతావనుకుంటున్నాను అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు నయనతారా